గౌరవనీయులు మా జిల్లా పార్టీ అధ్యక్షులు జీవన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులుగా జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమితులైన తర్వాత మొదటిసారి వారితో కలిసి డయాస్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మా లక్కీ పాదం జీవన్ రెడ్డి గారిది ఆనాడు 2014 లో కూడా మరి మొదటి టికెట్ జీవన్ రెడ్డి గారికి ఇచ్చి ఆర్మూర్ నుండి యాత్ర మొదలైంది సో ఈసారి కూడా జిల్లా పార్టీ అధ్యక్షులుగా వారు ఉన్నందుకు మొత్తం మల్ల ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న అన్ని 9కి 9 స్థానాలు కూడా వారి అధ్యక్షతన గెలుస్తామనేటటువంటి విశ్వాసం మా అందరికి కూడా ఉన్నది అదేవిధంగా గౌరవనీయులు నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు గణేష్ గుప్తా గారు వారు నిరంతరం ప్రజల్లో ఉంటూ అనేకమైనటువంటి వినూత్నమైనటువంటి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నటువంటి వారు ఇవాళ ఉన్నారు వేదిక మీద అనేక మంది పెద్దలు వారందరూ ఉన్నారు ఇవాళ నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కొన్ని వాస్తవాలు వెల్లడించాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇవాళ జరుగుతున్నటువంటి విషయాలు ప్రజలందరి కళ్ళ ముందు ఉన్నాయి మొన్నటిదాకా ఏదైతే విపరీతంగా మనకు పంట పండిందో ఆనాడు కరువుతోని అల్లల్లాడినటువంటి తెలంగాణలో మంచిగా కడుపు నిండగా ఏదైతే పంట పండిందో ఆ పంట కేవలం రాష్ట్ర ప్రభుత్వం కొనలేనటువంటి పరిస్థితి ఉంది కేంద్రం కూడా కొనాలని మొన్నటిదాకా మనందరం కూడా ఆందోళన బాటలో ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహకారం అందించకపోతే ఇప్పుడు మనమే ఎక్కడికక్కడ రాష్ట్రం నుంచే కొనాలని నిర్ణయం తీసుకొని సెంటర్స్ పెట్టుకున్నాం పర్చేస్ సెంటర్స్ మన జిల్లాలో కూడా దాదాపు 5 లక్షల టన్నుల వరకు వస్తుందనేటటువంటి ఒక అంచనా ఉంది అందులో కూడా 70% వరకు పర్చేజ్ అయిపోయినట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు సో అది చక్కగా కొనసాగుతోంది ఇంకొక పక్కన పెద్ద ఎత్తున ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడంతో యువమిత్రులంతా కూడా ఎక్కడికక్కడ బిజీగా ఉన్నారు ఇప్పటిదాకా కూడా మేమందరం ఆ ఫ్రీ కోచింగ్ సెంటర్ మా ఎమ్మెల్యేలందరి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఫ్రీ కోచింగ్ సెంటర్ని సందర్శించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడి రావడం జరిగింది చాలా అద్భుతంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇవాళ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భం ఒక పక్క యువతకు రైతులకు మహిళలకు అనేకమైనటువంటి సమస్యలతోని కొట్టుమిట్టాడిన తెలంగాణ పల్లెలకు కొత్త వెలుగులు నింపే విధంగా పల్లె ప్రగతి లాంటి కార్యక్రమాలతోని పట్టణ ప్రగతి లాంటి కార్యక్రమాలతోని మరి ప్రతి ఇంటికి కూడా ఖచ్చితంగా సంక్షేమం అందే విధంగా అభివృద్ధి అందే విధంగా ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి సందర్భం ప్రజలందరికీ తెలిసిందే మరీ ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా చూసుకుంటే మనది వ్యవసాయం మీద ఆధారపడేటటువంటి జిల్లా చాలా పెద్ద ఎత్తున రైతులు ఉన్నటువంటి జిల్లా మరి ఈ జిల్లాలో ఒక రాజకీయ రంగు పులిమి రైతుల సమస్యకు రాజకీయ రంగు పులిమి అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పి ఫాల్స్ ప్రామిసెస్తోని ఇక్కడ భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సీట్ను గెలవడం జరిగింది మరి పార్లమెంటు సీటు గెలిచిన తర్వాత నిజామాబాద్ ప్రజలకు కానీ నిజామాబాద్ రైతులకు కానీ చేసింది ఏంది అన్నది దయచేసి మనం ఆలోచించుకోవాలి ఎందుకు ఆలోచించుకోవాలి అంటే చాలామంది మీడియా మిత్రులు మీ అందరికి కూడా తెలుసు ఇదివరకు నేను ఎప్పుడు నిజామాబాద్కి వచ్చినా మీరు నన్ను అడిగిండ్రు ఏమైనా మాట్లాడండి ఏమైనా చేయండి అంటే సరే పొరపాటో గ్రాపాటో ఏదో ప్రజాస్వామ్యంలో గెలిచినటువంటి వ్యక్తులకు తప్పకుండా పనిచేసేటటువంటి అవకాశం ఇవ్వాలి పనిచేయనియండి ప్రజలు గెలిపించినారు వారికి అవకాశం ఇద్దాము వారు ఏం సాధిస్తారో చూద్దామని చెప్పి మనం వారి మీద ఇంతవరకు కూడా ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి అరవింద్ గారి మీద నేను ఇంతవరకు కూడా ఒకసారి కూడా మాట్లాడలేదు కాకపోతే ఇప్పుడు 3 సంవత్సరాలు కావస్తూ ఉన్నది ఈ 3 సంవత్సరాలు నిండిన తర్వాత కూడా అనేకమైన విషయాలు చెప్పి రైతుల్ని ప్రజల్ని మభ్యపెట్టడం తప్పితే సాధించింది ఏం లేదన్నటువంటి ఒక బాధతోని ఇవాళ జిల్లా ప్రజలందరికీ వాస్తవాలు వెల్లడించడానికి ముందుకు రావడం జరిగింది మనము ఒక్కసారి ఆలోచన చేసుకుంటే 2014లో మీ దయతోని ఎంపీగా గెలిచినటువంటి నేను ఆనాడు పసుపు బోర్డు సాధిద్దామని చెప్పి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది ముఖ్యంగా 2014 మేలో నేను ఎన్నికైతే జూన్ నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ 2018 జూన్ వరకు నిరంతరాయంగా కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించినాం
ఇవన్నీ కూడా మీడియా మిత్రులకు ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా చూసుకుంటే మొట్టమొదటిసారి నిర్మలా సీతారామన్ గారు ఆనాడు కామర్స్ మినిస్టర్గా ఉంటే వారికి ఉత్తరం రాయడంతో మొదలు పెడితే ఆ తర్వాత ప్రధానమంత్రి గారికి ఆ తర్వాత పడగల్లో మనకు వేల్పూర్లో ఇవ్వలేదైతే స్పైస్ పార్క్ ఉందో దానికి ఫండ్స్ అడగడం అయితే ఏంది. తర్వాత 2016లో కేరళ ముఖ్యమంత్రి గారిని కలిసి మద్దతు లేఖను కూడగట్టడం అయితే ఏంటిది. ఆ తర్వాత ఆనాడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారి దగ్గర మద్దతు లేఖను తీసుకోవడం అయితే ఏంటి. ఆ తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారిని కలిసి 2016లోనే వారికి మరి లేఖ మద్దతు లేఖ తీసుకోవడం పసుపు బోర్డు ఏర్పాటు కోసం. అదేవిధంగా 25/8 అంటే ఆగస్టు 25 నాడు 2016లో నరేంద్ర మోడీ గారిని మొత్తం నిజామాబాద్లో ఉన్నటువంటి శాసనసభ్యులందరం కూడా వెళ్ళి పసుపు బోర్డు ఇవ్వవలసిందిగా వారిని మొదటిసారి కలవడం జరిగింది. ఆ తర్వాత అదే సంవత్సరంలో 2016లో బాబా రామ్దేవ్ గారిని మన నిజామాబాద్ జిల్లాకు కూడా వారి సీఈఓను బాలకృష్ణ గారిని ఇక్కడ తీసుకొచ్చి మరి పసుపు కొనండి మా రైతులందరికీ లాభం చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు ఎంత చెప్పినా వింటలేరు ఎటువంటి సపోర్ట్ కూడా చేస్తలేరని చెప్పి 24/3/2017 నాడు మరి పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా పసుపు బోర్డు చేయాలని చెప్పి ఆనాడు పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా ఆ తర్వాత మళ్ళా నిర్మలా సీతారామన్ గారికి అనేకమైనటువంటి లేఖలు రాసి 2017లో బీజేపీ ముఖ్యమంత్రి ఉండే అస్సాంలో ఆయన దగ్గరికి వెళ్ళి మేమందరం కలిస్తే ఆయన కూడా తక్షణమే మద్దతు లేక గౌరవ ప్రధానమంత్రి గారికి పంపడం జరిగింది. అదేవిధంగా మళ్ళా ఒకసారి ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది 2017లో. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా 2017లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం అని చెప్పి కేంద్రాన్ని కోరడం జరిగింది. అట్లానే 2018లో అప్పుడు మళ్ళా కామర్స్ మినిస్టర్ మారి సురేష్ ప్రభు గారైతే వారిని కూడా రిక్వెస్ట్ చేసి రైతుల కోసం ట్రైనింగ్ క్యాంపు సపరేట్గా హైదరాబాద్లో పెట్టడం, అదేవిధంగా స్పైస్ డెవలప్మెంట్ ఏజెన్సీ క్రియేట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా మొత్తం ప్రింట్అవుట్ డేట్లతో సహా మీడియా మిత్రులకు ఇవ్వడం జరిగింది. దీంతో జరిగింది ఏంది అంటే 2015లోనే అంటే 2014లో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీగా నేను గెలిస్తే 2015లోనే ఫీల్డ్ ఆఫీస్ అనేటటువంటిది స్పైసెస్ బోర్డు నుంచి ఇక్కడ పెట్టడం జరిగింది. తర్వాత 2017లో స్పైస్ డెవలప్మెంట్ ఏజెన్సీని కూడా ఆనాడే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా 2017లోనే డివిజనల్ ఆఫీసు నిజామాబాద్లో మన స్పైస్ బోర్డు నుంచి పెట్టడం జరిగింది. అప్పుడు మన ఇరిగేషన్ ఆఫీస్ ఉంటే వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసి స్పైస్ బోర్డు ఆఫీస్ ఇవ్వమన్నాం, కానీ అది కుదరక మళ్ళీ ఇప్పుడు వేరే చోట స్పైస్ బోర్డు ఆఫీస్ పెట్టుకోవడం జరిగింది. ఇట్లా 2019 లోపలనే ఫీల్డ్ ఆఫీస్ పెట్టుకోవడం, స్పైస్ డెవలప్మెంట్ ఏజెన్సీ పెట్టుకోవడం, డివిజనల్ ఆఫీస్ తెచ్చుకోవడం ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో మరి పసుపు రైతులకు బాయిలర్లు కావాలి అని అడిగితే వాళ్ళు ఇవ్వకపోతే ఆనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి 250 బాయిలర్లను సబ్సిడీ 50% సబ్సిడీతో కూడా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పసుపు రైతులు ఉన్న చోట పంపిణీ చేయడం జరిగింది. దానికి కూడా కేంద్రం నుంచి ఆనాడు సహకారం రాలేదు. మరి ఇవన్నీ ఇట్లా ఉంటే ఇప్పుడున్నటువంటి బీజేపీ ఎంపీ గారు ఏమంటారంటే నేను చాలా పనులు చేసినా, నేనే స్పైస్ డెవలప్మెంట్ ఏజెన్సీ తెచ్చినా, నేనే డివిజనల్ ఆఫీస్ పెట్టినా అని చెప్పి చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఆయన అప్పుడో ఇప్పుడో కాన్స్టిట్యున్సీ పర్యటనకు వచ్చినప్పుడు అక్కడనో ఇక్కడనో కారాపుడు పసుపు రైతులతో మాట్లాడి ఒక డ్రామా క్రియేట్ చేసి ట్రైన్లో మరి సాంగ్లీకి ఇవ్వకపోయినామని ఒక ఉచిత సలహా పడేస్తాడు. పసుపు రైతులు ట్రైన్లో సాంగ్లీకి పోవాలన్నది ఈయన చెప్పుడు ఎందుకు పోరాదా మాకు, ఎప్పటి నుంచో పోతున్నారు సాంగ్లీకి ట్రైన్ ఏమని నేను వేయించిండా, నేనే 30 ఏళ్ళ నుంచి పోతున్నారు పసుపు రైతులు ట్రైన్లో. అటు పోవద్దు, నిజామాబాద్లోనే పెద్ద మార్కెట్ రావాలి, నిజామాబాద్లోనే పసుపు బోర్డు ఏర్పాటైతే ఈ సమస్యలన్నీ తీరుతాయని మనం అనుకుంటే ఉచిత సలహాలతోని ఉత్తుత్తి మాటలతోని అరవింద్ గారు టైంపాస్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మరీ దారుణం ఏంటంటే ఈ 3 సంవత్సరాల్లో ఖాళీగా కూసోకుండా అసలు ఈ అరవింద్ గారు చేస్తున్నది ఏంది వీరి సంగతి ఏందని మొత్తం ఆర్టీఐ రిపోర్ట్లన్నీ కూడా తీయడం జరిగింది. దాంట్లో మనకు తెలిసింది ఏంది అని అంటే ఈ 2020/2021లో మొత్తం స్పైస్ బోర్డు అనేటటువంటి ఇది ఏదైతే స్పైస్ డెవలప్మెంట్ ఏజెన్సీ అని పెట్టిరో దాని ద్వారా మనకు వచ్చిన బడ్జెట్ ఎంత అంటే 1,18,00,000. అదేవిధంగా 2021/2022 కలిస్తే
74 లక్షలు వచ్చింది. ఈ సంవత్సరానికైతే ఒక్క రూపాయి కూడా పెట్టలేదు, పెట్టే ఆలోచనలు కూడా వాళ్ళు లేరు. అంటే మొత్తం దాదాపుగా 90,000 నుండి 100,000 మంది రైతులు మనకు పసుపు పండించే రైతులు తెలంగాణ వ్యాప్తంగా ఉంటే, బీజేపీ ప్రభుత్వం ఈ గొప్ప ఎంపీ గారు అరవింద్ గారు సాధించుకొచ్చింది ఏంటంటే 2 కోట్ల రూపాయలు కూడా కాలేదు, 1,92,00,000 రూపాయలు మాత్రమే ఈ 3 ఏళ్లలో ఆయన సాధించుకొని వచ్చిండు. అంటే అది డివైడెడ్ బై మీరు 100,000 మంది రైతులు చూసుకుంటే జుట్టుకు 250 రూపాయలు కూడా రావు. అంటే 150 రూపాయలు లేకే అయిపోయి ఢిల్లీ జాకే, కనీసం విమాన ఖర్చు కాదు ఛాయ ఖర్చులకు కూడా సరిపోయినటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. అంటే ప్రతి రైతుకి పసుపు రైతుకి మభ్య పెట్టి బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేయడం కాకుండా కనీసం ఆదుకున్నటువంటి పాపన ఓతలేరు. అదే ఈ 5 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం నుంచి 50,000 కోట్ల రూపాయలు రైతులకు మనం బదిలీ చేయడం జరిగింది. రైతు బంధు, రైతు బీమా ఇవాళ దేశంలో యావత్తు ప్రతి రాష్ట్రం నుంచి డిమాండ్ వస్తూ ఉన్నది. అంతెందుకు మన బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర అని ఆయన చేస్తూ ఉంటే రాయచూరు రైతులు వచ్చి ఆయననే అడిగినారు, ఇక్కడ ఉన్న కార్యక్రమాలు అక్కడ పెట్టించన్నా అక్కడ మీ బీజేపీ ప్రభుత్వం ఉంది కదా అని. ఆయనకి ఏం చెప్పాలనో అర్థం కాక తోకముడిచి పోవాల్సినటువంటి పరిస్థితి. పేరుకే సంగ్రామ యాత్రలు, చేసేది ఏముండదు. నిజమైన సంరక్షణ తెలంగాణ ప్రజలకు చేసేది ఎప్పటికైనా గులాబీ పార్టీయే. కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి గులాబీ దండు అనేటటువంటి విషయాన్ని నిజామాబాద్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ అరవింద్ గారు 3 ఏళ్ళు కష్టపడి జుట్టుకు 250 రూపాయలు తీసుకొచ్చిండంటే మరి ఇక బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందో, ఎట్లా పనిచేస్తుందో దయచేసి రైతన్నలందరూ కూడా ఆలోచించుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. ఉచిత సలహాలు చెప్పి పైసలు ఇవ్వకుండా, మనకు మెషిన్లు ఇవ్వకుండా, పసుపుకు సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా టైంపాస్ చేయడం అన్నది ఒక అలవాటుగా మారింది.